చంద్రబాబు పరిస్థితి చివరికి ఇలాగైందా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు పరిస్థితి చివరికి ఇలాగైపోయింది ఎంతసేపు లేస్తే మనిషిని కాను అంటూ నెట్టుకు రావాలని చేస్తున్న ప్రయత్నమే తప్ప లేవటానికి చేసిన ప్రయత్నం లేదు అందుకనే పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇలాగైపోయింది ఇంతకే విషయం ఏంటంటే ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అధినేత రివ్యూ చేశారు ఈ సందర్భంగా అందరిపైన చంద్రబాబు మండిపోయారు ఎన్నిసార్లు చెప్పినా గ్రూపు రాజకీయాలు మానుకోవడం లేదని విభేదాలతో గొడవలు పడుతూ పార్టీ పరువును రోడ్డు మీదకు ఈడుస్తున్నారంటూ మండిపోయారు కందుకూరు గుంతకల్లు అనకాపల్లి ఎలమంచిలి కైకలూరు నియోజకవర్గాల సమీక్షలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి ఇంతకాలం నియోజకవర్గాలలో ఉన్న విభేదాలు తాజాగా చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డాయి ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో కూడా విభేదాలను పక్కన పెట్టి ఐకమత్యంతో సాగకపోతే ఎలాగంటూ తమ్ముళ్లను నిలదీశారు కందుకూరు నియోజకవర్గంలోని నేతలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్నారు గుంతకల్లు ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ పనితీరు ఏమాత్రం బాగాలేదని అన్నారు పనితీరు మెరుగుపరుచుకోకపోతే కష్టమని చెప్పారు అనకాపల్లి నియోజకవర్గంలోని నేతలపై తీవ్ర స్థాయిలో మండిపోయారు ఎన్నిసార్లు చెప్పినా విభేదాలను పక్కన పెట్టి పనిచేసే విషయాన్ని ఎందుకు ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు మరో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఇద్దరికీ తలంటు పోశారు ఎన్నిసార్లు చెప్పినా విభేదాలను పక్కన పెట్టకపోవడంపై ఇద్దరిపైనా మండిపోయారు గ్రూపులు కట్టి పార్టీని దెబ్బతీస్తానంటే సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఎలమంచిలి నియోజకవర్గం నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాలను సక్రమంగా ఫాలో అవడం లేదన్నారు నేతలందరినీ పోకపోతే పార్టీ బలోపేతం ఎలాగవుతుందని ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావును నిలదీశారు కైకలూరు నియోజకవర్గానికి స్థానిక నేతనే ఇన్ఛార్జిగా నియమించాలని నేతలు గట్టిగా కోరారు విభేదాలను పక్కన పెట్టి తాను సూచించిన నేతకు అందరూ మద్దతుగా నిలవాలని గట్టిగా చెప్పారు సో హోల్ మొత్తం మీద రివ్యూ చేసిన ఐదు నియోజకవర్గాలలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అర్థమవుతోంది పార్టీ మాట వినని నేతలపై చంద్రబాబు ఎప్పుడైనా కఠిన నిర్ణయం తీసుకుని ఉంటే మిగిలిన వాళ్ళు భయపడతారు అలా కాకుండా ఊరికే భయపెడుతూ ఉంటే ఎవరైనా భయపడతారా